ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో తీర్పును గౌరవిస్తూనే న్యాయ వ్యవస్థలపైన మా గౌరవాన్ని చాటుతూనే మాకుండేటువంటి హక్కులను కాపాడుకునేటువంటి విషయంలో ఇతర ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ సుప్రీంకోర్టును కూడా సంప్రదిస్తాం. సిబిఐ ప్రమేయం అవసరం లేని చోట సిబిఐ ఇంక్వైరీ వస్తుందంటే తప్పకుండా ఇది ప్రజాస్వామ్యానికి నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది, ప్రజాస్వామ్యమే అపహాస్యానికి గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఈరోజు కంప్లైనెంట్ పైననే విచారణ పేరిట మా నలుగురు ఎమ్మెల్యేలను మొత్తంగా కేంద్ర ప్రభుత్వానికి వారి ఆలోచన విధానాలకు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న దాన్ని ఎండగడుతున్నటువంటి పార్టీలను ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులను భయాందోళనకు గురి చేసే విధంగా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు ఈడీలను సిబిఐలను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లను వాడుకుంటూ ఈరోజు ఏదైతే దాడులకు పూనుకునే విధంగా ప్రేరేపిస్తా ఉన్నారు.